ఎన్ని ఆధునిక యంత్ర పరికరాలు అందుబాటులోకి వచ్చినా చిన్న సన్నకారు రైతులకు అందుబాటులో ఉన్నవి కొన్ని వారిని దృష్టిలో పెట్టుకుని ముఖ్యంగా మహిళల శ్రమను తగ్గించేలా పాలమూరులోని పాలెం కేవీకే శాస్త్రవేత్తలు విస్తృత పరిశోధనలు చేస్తున్నారు విత్తు వేయడం మొదలు మందుల పిచ్చుకారీ వరకు రైతుల ఆరోగ్యాన్ని పరిరక్షించేలా చిన్న చిన్న పరికరాలను పనిముట్లను రూపొందిస్తున్నారు ఇప్పటికే రైతుల మన్ననలు పొంది ఎంతగానో ఉపయోగపడుతున్నాయనే కితాబందుకుంటున్నాయి ఆ నూతన పరికరాలు మెట్ట పొలాల్లో వ్యవసాయ పనులకు మహిళలే కీలకం విత్తనం వేయడం పత్తి తీయడం గట్ల మీద గడ్డి కోసుకొని పశువుల కోసం మోసుకెళ్లడం వంటి పనులు చేసే సమయంలో మహిళలు అధిక శ్రమపడాల్సి వస్తుంది అది కాక ఒక్కో పని చేసే సమయంలో ఒక్కో శరీర భాగంపై ఒత్తిడి అధికమై ఆరోగ్య సమస్యలకు గురవుతుంటారు ఇటీవలి కాలంలో వెన్ను మెడనొప్పులు అధికమయ్యాయి అయితే ఇలాంటి కష్టాలను అధిగమించేలా పనిముట్లను తయారు చేశారు పాలెం వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు స్త్రీల యొక్క శారీరక శ్రమను తగ్గించడానికి పనిముట్లను రూపొందించడంపై మేము రీసెర్చ్ చేయడం జరుగుతుంది ఇందులో భాగంగా కొన్ని పనిముట్లను మేము ఆల్రెడీ రూపొందించడం జరిగింది ఏమిటి అంటే విత్తనాలు మరియు ఎరువులు వేసే సంచి పాలు పితికే స్టూల్ మరియు దాని యొక్క స్టాండ్ మరియు పత్తి ఏరే సంచి బెండకాయలు కత్తరించే పరికరము తలపై బరువును మోసే పరికరము ప్రొటెక్టివ్ క్లాతింగ్ అంటే రక్షణ దుస్తులు డిజైన్ చేయడం జరిగింది వీటిని మహిళలకు అందుబాటులో ఇవ్వ అందుబాటులో ఉంచడం కూడా జరిగింది విత్తనాలు మరియు ఎరువులు వేసే సంచిని మనం గమనించినట్టయితే విత్తనాలు ఎరువులు వేసేటప్పుడు కుంచె కట్టుకోవడం జరుగుతుంది దాని వలన నడువు మీద ఎక్కువ బరువు బరడం జరుగుతుంది వాళ్ళు తొందరగా నడవలేకపోతారు కూడా పని చేయలేరు అయితే ఈ సంచి వేసుకోవడం వల్ల దానికి రెండు పాకెట్స్ అమర్చడం జరిగింది కాబట్టి నడు మీద బరువు బరకుండా మన భుజాలపై బరువు పడుతుంది భుజాలపై బరువు పడడం వలన వాళ్ళు త్వరగా నడవగలుగుతారు మరియు ఒకసార్లు కాకుండా రెండుసార్లు రెండు చేతులతో వాళ్ళు ఒకసారి కంప్లీట్ చేయగలుగుతారు అంటే ఒక గంటలో చేసే పనిని అర్ధ గంటలో వాళ్ళు పూర్తి చేసుకోగలుగుతారు బెండకాయ కత్తిరించే రూ కత్తెరను కూడా రూపొందించడం జరిగింది దానివల్ల బెండకాయలు ఫాస్ట్గా ఈజీగా హార్వెస్ట్ చేయగలుగుతాము షార్ప్గా ఉండే చిన్న కత్తెర లాంటిది అనమాట దాన్ని వేలుకు తొడుక్కొని త్వర త్వరగా బెండకాయలని అండ్ లేబర్ స్కేసిటీని కూడా తగ్గించవచ్చు దీనివల్ల మనకి మరియు ఒకవేళ ఇంకొకటి ప్రొటెక్టివ్ క్లోతింగ్ కూడా మేము డిజైన్ చేయడం జరిగింది వేసుకోవడం స్ప్రేయింగ్ చేయడం వల్ల మాస్క్ ప్రొవైడ్ చేయడం వల్ల వాళ్ళకి ఎటువంటి స్కిన్ ఇరిటేషన్ రాకుండా వాళ్ళు దీన్ని నివారించవచ్చు అనమాట పచ్చగడ్డి మోపు మోయడం చూసినంత తేలిక కాదు పచ్చి బరువు తలపైకెత్తుకుని నడవడం వల్ల తల మెడభాగాలు ఒత్తిడికి లోనవుతాయి దీన్ని అధిగమించేందుకు బరువును మోసే పనిని కూడా సులువు చేసేందుకు ఉపకరించే పరికరాన్ని అందుబాటులోకి తీసుకొచ్చామంటున్నారు పాలెం శాస్త్రవేత్తలు